మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ విరించి చైర్మన్ మాధవి లత ఆవిడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆమె ఎంపీ సీటుకి సో ఆమె బీజేపీ తరఫున పోటీ చేయబోతూ ఓవైసీకి దీటుగా నిలబడ్డారు అయితే దీనికి సంబంధించి కరాటే కళ్యాణ్ కూడా స్పందించారు ఆవిడకి టికెట్ రావడం సంతోషకరం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం నీకేంటి అభ్యంతరం ఆమె నిలబడితే అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు అంటే ఆవిడ ఏదో నిర్లిప్త వ్యక్తం అన్నట్టుగా నేను విన్నాను అంటే ఆవిడ అసలు బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించారా లేదంటే వెనక నుంచి ట్రై చేశారా లేదా బయటికి ఎట్లా చేస్తూనే తెర వెనక నుంచి వేరే ప్రయత్నాలు చేశారో తెలియదు కానీ ఆవిడ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకి స్పందించి బీజేపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆవిడ బీజేపీ పార్టీలో చేరారని నేను నేను విన్నది ఆవిడ చేసే కార్యక్రమాలకు బెచ్చి ఆవిడ ఏదైతే అక్కడుండే ఓల్డ్ సిట్లో ఉండే హిందువుల్ని జాగృతం చేయడం కానీ లేదా మహి ముస్లిం మహిళలకి పురులు పోయడం విషయంలో కానీ మీరు అన్నట్టు ట్రిపుల్ ట్రిపుల్ తలాక్ సంబంధించిలో సంబంధించిన చట్టానికి సంబంధించి హెల్ప్ఫుల్గా ఉండడం కానీ ఆ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత కూడా ఇక్కడ దాన్ని కానీ బాగా చేశారు ఎందుకు ఇక్కడ బాగా చేశారు అని అంటే ఇప్పటికీ ఓల్డ్ సిటీలో నేను విన్నది ఏంటంటే కొన్నిసార్లు చాలా వరకు దుబాయ్ సీట్లు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తుంటారు వాళ్ళకి ఏమి ఉండదు అన్నట్టు రకరకాల రకరకాల వార్త వాస్తవం ఏంటో తెలియదు ఒకవేళ ఒకసారి వాళ్ళు పెళ్ళి అయ్యి అలాగే వెళ్ళిపోతే ఆ ట్రిపుల్ తలాక్ ఏదైనా ఉందంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని చేసుకోవడానికి దానికి చట్టాలు అవి ఒప్పుకోవు అంటే పూర్వం భారతదేశ సాంప్రదాయాలు ఎలా ఉండేవి అలాగే ఒక ఆడది ఒక భర్తకే చేసుకోవాలి ఇంకో భర్త చేసుకోకూడదు ఇంకా లాంగ్ అలాగే ఉండిపోవాలి తోడు అలాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టేలాగా చేసేసరికి అవన్నీ తెలియజెప్పేలాగా పూర్ పీపుల్కి లేదంటే ఇల్లిటరేట్ పీపుల్కి బాగా మోటివేట్ చేసేలాగా ఆవిడ పబ్లిసిటీ ఇచ్చారని విన్నాను నేను మీరు అన్నట్టు విరించి హాస్పిటల్కి సంబంధించిన ఆవిడ కాబట్టి కొంత అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సర్వీస్ చేయాలి అనే ఆలోచన చాలా కొద్ది మందికి ఉంటుంది కదా సో దీ అంశం మీద నేను కరాట కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఎక్కడైనా హిందూ దేవాలయాలకు ఇబ్బంది కలిగిన లేదంటే విగ్రహాలకు ఏమైనా జరిగినా కూడా ఆవిడ కొన్నిసార్లు స్పందించడం అక్కడ వెంటనే అక్కడకి వెళ్ళిపోవడం స్పాట్లోకి వెళ్ళి మాట్లాడడం చేస్తారు సో ఆవిడ ఇవాళ దీని గురించి సంబంధించి స్పందించింది ఏంటంటే ఇట్లా టికెట్లు కేటాయించడంలో కష్టపడిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా అంటే అర్థం ఏంటి ఇవి కష్టపడకుండా ఇచ్చారనే కదా రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే ఏంటి చిన్న భార్య అంత మంచిది కాదని అంటే కంప్ మంచిది కాదని కూడా కాదు చిన్న భార్య కన్నా పెద్ద భార్య ఇంకా మంచిదండి అలాంటి ఏదో అర్థం వచ్చేలాగా ఆవిడ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనుకుంటారు అలా అనుకుంటే మరి ఈవిడ కష్టపడిన తర్వాత టికెట్ అనౌన్స్ చేసే కదా వీళ్ళకి పార్టీలో చేరారు అలాగైతే ముందు నుంచి పార్టీలో ఉండి కష్టపడి అందరూ చూపు తన వైపు చేసేవారు కదా ఈవిడ ఒకవేళ ఈవిడ నిజంగా టికెట్ ఆశించి చేస్తుంటే ముందే పార్టీలో చేరుండేది కదా ఆవిడ చేరలేదుగా మరి దీన్ని ఏమైనా మరి ఆవిడికి ఎటువంటి హింట్స్ దొరికాయో ఎటువంటి లీడ్స్ దొరికాయో బీజేపీ నుంచి తెలియదు కదా అట్టు బీజేపీ ఎట్లా ఉంటుందంటే మొదటి నుంచి సంఘ పరివారం నుంచి వచ్చిన వ్యక్తులు అందులో ఉంటారు కాబట్టి దానికోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళనే మ్యాక్సిమం ఐడెంటిఫై చేస్తుంది అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు ఎందుకంటే మీరు ఆయన ఎవరు పారేకర్ ఉండేవారు రక్షణ శాఖ మంత్రి గోవాకు సంబంధించిన ముఖ్యమంత్రి చేశారు ఆయన కూడా అసలు ఎవరికి తెలియదు బట్ ఆయన సంఘ పరివారంలో ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ పనిచేశారు కాబట్టి ఆయనకు ఆ స్థానం కల్పించారు అలాగే ఇంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆయన పేరు ఇప్పుడు మనం వినలేదు కానీ ఒక్కసారిగా దేశం ప్రథమ పావుడు స్థానంలో కూర్చోబెట్టారంటే అర్థం ఏంటి ఆయన ఖచ్చితంగా ఏవో సర్వీస్ చేసే ఉంటారు చేయకుండా అవ్వదు ఆ తర్వాత ముర్ము గారు ద్రౌపది ముర్ము ఆవిడ కూడా అంతే అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఇన్పుట్స్ ఉంటాయి లేకుండా అయితే చేయరు బట్ మరి ఈవిడ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారంటే మేబీ ఆవిడకన్నా కష్టపడి చేసేవాళ్ళు ఎవరు ఉన్నారేమో ఒకవేళ ఉన్న మహిళలు కాదేమో జెంట్స్ అయితే ఉండొచ్చు మహిళలు అరుదుగా ఉంటారు కదా దట్టు వరల్డ్ సిటీ లాంటి ఏరియాలో నిలబడడం అనేది కొద్దిగా కష్టతరమైన పనే కత్తిమీద సాము లాంటిదే ఆ క్యాన్వాసింగ్ కానీ లేదంటే అక్కడ పోలింగ్ విషయంలో కానీ ఎంతవరకు ఆవిడ సఫలీకృతం అవుతారనే విషయం పక్కన పెడితే ఎంతమంది దృష్టిని ఆకర్షించి బీజేపీ అధిష్టానం దృష్టిని కూడా ఆకర్షించి ఆవిడకి టికెట్ ఇచ్చేలా చేశారు ఆవిడ పేరు కన్ఫర్మ్ చేశారంటే సంథింగ్ ఈస్ దేర్ ఖచ్చితంగా ఆవిడ సేవలు ఏవో ఉండే ఉండుంటే ఒకటి సేవలు రెండోది పోటీలో నిలబడాలి ద ఖర్చు తగ్గట్టుకు తట్టుకోగలగడ శక్తి కూడా ఉండాలిగా ఆషమాషి ఇవాళ రేపు పోటీలో నిలబడటం అంటే కేవలం దాన్ని బీఫార్మ్స్ ఇచ్చేసి అమౌంట్ డిపాజిట్ చేసేస్తే సరిపోదు కదా అది ఒక ఎందుకు పనికిరాదు ఆ అమౌంట్ కొంత స్థాయిలో ఖర్చు పెట్టగలిగితేనే ఆ గెలుపు ఉంటుందని నేను అందుకే బహుశా ప్రభుత్వం బీజేపీ అధిష్టానం కూడా ఆలోచించి ఎంచుకున్నారేమో అంటే ఒకటి అన్ని రకాలుగా బలగం ఉండాలి కదా ప్రజాదరణ ఉంటే సరిపోదు ఖర్చు పెట్టుకునే స్తోమత కూడా ఉండాలి అవసరమైతే యుద్ధానికి సరిపడేలాగానే ఉండాలి సో అటువంటిది అందుకు ఆవిడకి ఇచ్చారేమో బట్ ఈ వ్యాఖ్యల్లో ఎటువంటి అర్థం మనకి మనకైతే లేదు చూద్దాం మరి అంటే ఆవిడికి పో పోటీ చేస్తారని ప్రశ్నించినప్పుడు కూడా ఆవిడ ఇక్కడి నుంచి పోటీ చేయడం కాదు నేను ఆంధ్రాల నుంచి పోటీ అన్నట్టు కూడా ఏవో చెప్పారంట మరి పొద్దున టీడీపీ జనసేన అలయన్స్తో పాటు బీజేపీ పొద్దు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయినట్టే బట్ డిక్లేర్ చేయడం ఒకటే ఉంది డిక్లరేషన్ కూడా ఏం ఉండదు బట్ టీడీపీ జనసేన పెట్టే సభకి మోడీ గారు ఆ సభకు హాజరవుతారు అదే ఇంకా కన్ఫర్మేషన్ అనుకోవాలి అన్నట్టుగానే ఉంది దానికి ప్రెస్ మీట్ ఏం పెట్టి చెప్పరంట అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందరూ అనుకుంటున్నారు కదా వాళ్ళ పొత్తులో టీడీపీ జనసేన పాటు బీజేపీ కూడా వస్తుందని సో అలాంటి సందర్భంలో బీజేపీకి ఒక ఐదు ఎంపీ స్థానాలు ఐదు నుంచి తొమ్మిది వరకు ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇస్తారంటున్నారు మేబీ కళ్యాణి గారు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే పెద్ద పెద్ద నాయకులతో కాడి పరిచయాలు ఉన్నట్లయితే ఈవిడ కూడా పర్టికులర్ స్థానంలో పోటీ చేయించవచ్చు ఈవిడ కూడా వాస్తవానికి ఆంధ్రాకి చెందిన వ్యక్తి అనుకుంటున్నాను ఈవిడిని బట్ ఇక్కడ స్థిరపడ్డారు ఉత్తరాంధ్రాకి చెందిన వ్యక్తి అన్నట్టుగా విన్నాను నేను మొన్నగా పూర్తిగా తెలియదు వైజాగ్ అదే ఉత్తరాంధ్ర వైపు అన్నట్టుగా విన్నాను మేబీ అక్కడ ఏమైనా బీజేపీకి సీటు కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైనా పోటీ చేస్తే టీడీపీ జనసేన ఉన్న ఫ్లోలో బీజేపీలో కూడా గెలిచే అవకాశాలు ఉండొచ్చు బట్ ఆవిడ మరి ఏ పరంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారో మాధవి లేత గురించి మాత్రం అండ్ ఏంటంటే మాధవీలత గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు అంటే అక్కడ ఎలా ఓవైసీ దొంగ ఓట్లను ఏ ఇంటికి ఎన్ని ఓట్లు క్రియేట్ చేశారో నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు ఈ మధ్య ఫిరోజ్ ఖాన్ కూడా కాంగ్రెస్ నేత ఆయన కూడా అన్నారు దొంగ ఓట్లు నడుస్తున్నాయి కాబట్టి కాపాడాలి డెమోక్రసీని అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడారు అంటే నిజంగా అక్కడ దొంగ ఓట్లు నడుస్తున్నాయి అంటారా ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఒకనొక సందర్భంలో మోదీ గారిని కూడా మెచ్చుకున్నాడు ఆయన అది ఈ మధ్యకాలంలో మీకు వైరల్ అయ్యింది చూస్తే అంటే ఆయన కాంగ్రెస్ యాక్చువల్గా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ అయినా కూడా ఒక ప్రధానమంత్రి అవ్వాల్సిన వ్యక్తికి ఉండే లక్షణాలు ఏంటో వివరించాడు ఆయన మోదీ మా పార్టీకి చెందిన వ్యక్తి కాదు కానీ ఆయన మెస్మరిజంగా మాట్లాడతాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓన్ చేసుకుంటాడు ఆ ప్రాంత భాష ఒకటి రెండు పదాలు వాడి జనాలను అట్రాక్ట్ చేసుకుంటాడు ఆచితూచి మాట్లాడతాడు ఏదైనా చేస్తాడు రాహుల్ గాంధీ గారికి అంత నేర్పరితనం లేదు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు ఆయన ఫిరోజ్ ఖాన్ గారు మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వైరల్ అయింది చూస్తే ఆయన తెలుగు కూడా బాగా మాట్లాడతారు ఫిరోజ్ ఖాన్ గారు మీరు అబ్జర్వ్ చేశారు లేదు సో అలా మాట్లాడే సందర్భంలో ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన కొంచెం ఫిరోజ్ ఖాన్ కొంచెం ఫ్రాంక్గా ఉంటాడు ఆయన కొట్టొచ్చినట్టు మాట్లాడతారు ఏదైనా ఏముంది ఇక్కడ వాళ్ళు ఇట్లా దొంగ ఓట్లు చేసి చేస్తున్నారు లేదంటే ఒకే వ్యక్తి ఇన్నిసార్లు గెలుస్తాడా ఈ ఇది అవుతుందా ఒకసారి కాకపోతే ఇప్పుడు ఆయన అనేది వాస్తవమే ఇప్పుడు అస్దుద్దీన్ ఓవైస్ గారు ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడు పోనీ అదే ఓల్డ్ సిటీలో ముస్లిం మైనార్టీ చెందిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తున్నారుగా ఆయన పోటీగా ఒకవేళ ఈ ముస్లిం మైనార్టీ అంతా కూడా ముస్లిం వ్యక్తిని ఎన్నుకోవాలనుకునే సందర్భం ఉంటే కనుక ఈయన తప్ప ఇంకెవరైనా కూడా గెలవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి కదా బట్ గెలవట్లేదా కేవలం అస్దుద్దీన్ గారు ఎందుకు గెలుస్తున్నారు నాలుగు సార్లు నాలుగు ఐదో నాకు తెలిసి ఇది ఫిఫ్త్ టర్మేమో వేరే వాళ్ళు లేరా ఉన్నారుగా వాళ్ళకెందుకు అవకాశం రావట్లేదు అనేది కూడా ఫిరోజ్ ఖాన్ గారు రైజ్ చేసే డౌటు వాస్తవం అయినా అయి ఉండొచ్చు రో ఒకేది ఇంకా కంచుకోటగా ఎట్లా వెళ్ళిపోతారు మళ్ళీ అక్కడ చూస్తే ఎప్పుడు ఓల్డ్ సిటీ వెళ్ళినా అలాగే ఉంటుందండి పరిస్థితులు చేంజెస్ ఏం కనబడవు ఒక్క రంజాన్ మాసంలో మాత్రం కలకల ఆడుతూ ఉంటుంది అదొక్కడే చూస్తాం మిగతా టైం ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటుంది షాపింగ్ కానీ రోడ్లు కానీ ఆ పర్సన్ మనుషులు కానీ అని మరి ఎవరైతే బాగా ఎడ్యుకేట్ అయ్యి ఇది అవుతారో అటువంటి పరిస్థితి నుంచి బయటకు వస్తారు ప్రాపర్ ఎడ్యుకేషను ప్రాపర్ అవేర్నెస్ లేకే మనుషులు ఇప్పటికీ ఇంకా అట్లా కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి అలా మగ్గిపోతున్నారేమో అనిపిస్తుంటారు చూద్దాం ఈసారైనా ఏమైనా చేంజెస్ కనబడితే అట్లీస్ట్ ఈ మాధవిలత గారు కాకపోయినా వేరే వ్యక్తి అయినా ఎన్నికైతే ఎలా ఉంటుందో మనిషి అనేవాడు కొంచెం భయం వస్తే ఆబో నేను ఓడిపోతే నేను కనీసం ఇక్కడ స్థానికం ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని తపన వస్తుంది ఓడిపోలేదు అనుకోండి నాకు ఎదురే లేదు నేను ఎట్లాగే ఉంటా ఇంకా అరాచకాలు లేదంటే వాళ్ళు చేసే విధానాలు అలా పెరిగిపోతూనే ఉంటాయి కదా